జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్స్ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పొత్తులు ఖాయం అని తేల్చిపడేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు, ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 18% ఓట్ షేరింగ్ తగ్గిందని ఆయన ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 49.85% ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 151 ఎమ్మెల్యే సీట్లను కూడా గెలిచారు. అయితే ఆ పార్టీ గ్రాఫ్ ఆ 50% నుంచి 32% దిగజారిపోయింది. అంటే దాదాపుగా ఏపీలో 175 సీట్లలో 40 సీట్లలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక థర్డ్ పార్టీతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత నా భుజస్కంధాలపై వేసుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ నిన్న యానాంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా ప్రకటించారు. గడిచిన వారం రోజులుగా అనేక పత్రికలు తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి మరలా చెడింది, పొత్తులు లేవు, ఎవరికి వారే 175 అంటున్నారంటూ తెగ కథనాలు రాస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో స్టోరీలు వేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు ఉంటుంది, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ షేర్ ఉందో చూసుకొని ఆ విధంగా సీట్లు ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ వారి పార్టీ నేతలకు కూడా స్పష్టమైన లైన్ గీశారు. పొత్తుల గురించి మీరు ఎక్కడా ప్రస్తావించవద్దు, సీట్ల గురించి నాకు వదిలేయండి. 35 వస్తాయా 40 వస్తాయా, సీట్ల సంఖ్యపై ప్రస్తుతానికి ఎవ్వరూ నోరు విప్పలేదు. అయితే పొత్తుల విషయంలో జాగ్రత్త పడాల్సింది, చివరి క్షణంలో పొత్తులను తెర మీదకు తీసుకొస్తే సీట్ల షేరింగ్ విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముందే ఒక మాట మాట్లాడుకొని క్లియర్గా ఉంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీని ఇంటికి పంపించేందుకు అవకాశం ఉంటుంది. తాజాగా నిర్వహించిన సర్వేపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.